ఆ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తదుపరి పట్టణాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 75 మున్సిపాలిటీలోను 12 కార్పొరేషన్లోను కలిపి 87 అర్బన్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2794 ఈ అన్నింటిలో కలిపి ఉన్న అటు కార్పొరేషన్లో కానీ ఇటు వార్డుల్లో కానీ 2794 వార్డ్స్ ఉన్నాయి. ఇందులో నిన్నటితో రిజల్ట్స్ కూడా పూర్తయినాయి. సుమారు 578 వార్డులు యునానిమస్గా ఏకగ్రీవాలైనాయి. అందులో 578 వార్డు ఏకగ్రీవాలైతే 571 వార్డు ఒకటి వార్డులు వచ్చి వైసీపీ పార్టీ దీన్ని గెలుచుకోవడం జరిగింది. అంటే సుమారు యునానిమస్ అయిన సంఖ్యలో 98.8% ఏకగ్రీవాలుగా ఎన్నుకోవడం జరిగింది. మన సర్పంచ్ ఎన్నికల్లో అంటే అది బొకాయించారు. అయ్యో కాదు, మాది 40%, మాది 30%, మాది 20% అని చెప్పి ఎవరికి వచ్చిన అంకిలు వాళ్ళు చెప్పుకున్నారు. మీ వాస్తవాలు చెప్పినప్పటికి కూడా కానీ ఇవి సింబల్ మీద జరుగుతున్న ఎన్నికలు, పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలు, వీటిలో ఇవైనే. ఇంకా మిగతా వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి, వాటిలో కూడా తప్పకుండా మేమైతే పూర్తి విశ్వాసంతో ఉన్నాము. గ్రామీణ ప్రాంతం సంబంధించిన ఎన్నికల్లో ఏ విధంగా అయితే సర్పంచ్ ఎన్నికల్లో 80% పైగా వచ్చాయో, మున్సిపల్ ఎన్నికల్లో అయితే వార్డులు అయితే ఒకటో రెండో పోవచ్చు, కానీ కార్పొరేషన్లు మున్సిపాలిటీకి సంబంధించి 75 కార్పొరేషన్లు 12 మున్సిపాలిటీలు 87 కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుందని పూర్తి నమ్మకంతో మేమున్నాం. ఇదేదో ఊహిస్తున్న ఓ కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఆయన తర్వాత పరిపాలన చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన మద్దతుతో వారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజారంజకంగా, ఏ అంశమైతే ప్రజలకి అవసరమో, ఏదైతే ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించిందో, ఆ ప్రజానికం కోరుకుంటుందో, వర్గరహితంగా అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు కూడా సమన్యాయం చేస్తూ అందరికీ కూడా సంక్షేమం అంటే ఈ నాయకులు ఉంటేనే సంక్షేమం జరుగుతున్న రీతిలో ఉన్న కులమత పార్టీ భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వారిని అందిస్తూ ఇవాళ పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో ఆ పరిపాలనలో భాగస్వామ్యం మీ అందరం కూడా అదే విశ్వాసంతో తప్పకుండా ప్రజలు విస్తరిస్తారని నమ్ముకుతూనే ఇందాక నేను చెప్పిన 75 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్లు కలిపి 87 కూడా విజయం సాధిస్తామని చెప్పడానికి కారణం ధైర్యం, ఒక నమ్మకం, ఒక భరోసా మాకు ఇది. అయితే రేపు మొన్న 2-3 రోజులుగా చూస్తున్నాను, అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు ఆయన అధికారంగా ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 సంవత్సరాల్లో కానీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఆయన స్థానిక ఎన్నికలకు ఇచ్చిన మేనిఫెస్టోని ఆయన ఎన్నికల్లో ఉన్న ఆయన అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఇప్పుడు తగుదమ్మా అంటూ 5 సూత్రాలు 10 సూత్రాలు అనుకుని ముందుకు వస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి అంటే సరే సరే,
నోటి కి అది అట్టు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా అసభ్యంగా చిన్న పెద్ద లేకుండా అహంకార పూరితంగా ఆయన మాట్లాడుతున్న భాషను చూస్తుంటే ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారా తంగి తండ్రికి తగ్గ కొడుకుగా కనిపించట్లేదు ఒక సొంటగా కనిపిస్తున్నాడు అని అనిపిస్తుంది నాకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒక 5 10 మంది నాతో మాట్లాడారు వాళ్ళందరూ అంటున్న మాటలకి ఆ రకంగా మాట్లాడుతున్నాడు సరే ఆ మాటలతో పక్కబెట్టి మన టైంని వృధా చేసుకోవడం ఆ మాటల గురించి మాట్లాడడం ఆ సొంటల గురించి మాట్లాడుకోవడం అది సమయం కాదు ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలోంచి పన్నులు పెంచేస్తున్నాం నాని మా మున్సిపాలిటీ అంగస్తే మొదటి తీర్మానం ఏమీ చేస్తాం అని చెప్తున్నారు ఆస్తి పన్ను పెంచుతాం అంటున్నాడు దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని గత శాసనసభలో కూడా చెప్పాం మళ్ళీ చెప్తున్నా ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజ కోరుకున్న ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది అవసరమో ఆ కార్యక్రమాన్ని చేస్తారు తప్ప ప్రజలు ఆర్థికంగా పరిపుష్టి చెందడానికి ఏ అంశం పనికొస్తుందో ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు తప్ప ప్రజలకు కండి ఇబ్బంది పడిన అంశాన్ని కానీ ప్రజలకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అంశాన్ని కానీ ఏ ఒక్కటిని కూడా ఆయన ఎంత ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ దరికి కూడా పోడనే విషయాన్ని ఈ సందర్భంగా ఇంతకుముందు చెప్పిన మాట అసెంబ్లీలో చెప్పిన మాటని ఇక్కడ కూడా చెప్తున్నాను ఆస్తి పన్ను విషయానికి వస్తే భారతదేశం మొత్తం మీద తీసుకున్న రిఫార్మ్స్లో భాగంగా ఏదైతే ఇప్పుడున్న ఇంటి ఆస్తి పన్ను కొలమానం చేసేది ఆ ఇంటి మీద వస్తున్న ఆదాయం అద్దె మీద దాన్ని ఆస్తి పన్ను ఇంటి పన్ను ధర నిర్ణయించడం జరుగుతుంది అది కాకుండా ఆస్తి విలువ మీద ఆస్తి పన్ను వేయాలని తీసుకున్న చట్టం ప్రకారం ఇవాళ అది చట్టం చేశాం ఆ చట్ట ప్రకారం చేశాం దాని మీద కూడా మామూలుగా ఏదో రాత్రుల్లో కలొస్తే పగలొచ్చి చేసేమో చంద్రబాబు నాయుడు లాగా ఇష్టారాజ్యంగా మేము వచ్చి దంజలే ఒక శాస్త్రీయమైన విధానం శాస్త్రీయమైన విధానంలో ఒక రెండు మూడు కమిటీలు కూడా వేసి దేశమంతటా కూడా పర్యటించి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకొని దా ఆ పన్నులు కానీ పెంచి ఈ విధానాన్ని తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్న ప్రధాని గారికి ఏమైనా ఇబ్బంది వస్తుందా ఉన్న ప్రజలకు వచ్చి ఏమైనా దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది వస్తుందని ఆలోచన చేసి ఏ విధమైన అశ్రద్ధ పక్షపాతం లేకుండా పెద్దవాడికోటి చిన్నవాడికోటి డబ్బున్న వాడికోటి డబ్బు లేని వాడికోటి ధనమంతు అలాగే బలమంతుడు కోటి బలహీనుడు కోటి రాజకీయంగా పలుకున్న వాడు ఉన్నవాడి కోటి పలుకులు లేనివాడి కోటి అనే ద్వంద్వ విధానాలు లేకుండా ఒక శాస్త్రీయమైన విధానం ఉండాలనే విధానంగా కేంద్ర ప్రభుత్వం మరి 15 ఆర్థిక సంస్కరణలకి లోబడి మరి ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది